దానికి డబ్బారెడ్డి ఓ ప్లాన్ తెచ్చారు. ఏంటి ఆ ప్లాను? చిల్డ్రన్ హాస్పిటల్ కడతారట. అందుకని ఉదయాస్తమాన సేవ అని సేవ ఉంది, అది కోటిన్నర పెట్టారు. ఎంత? 1,00,000 రూపాయలు, కోటిన్నర. ఇంకో ట్రైన్ వెళ్ళాలి, అందుకే ఎంతసేపు ఆపెట్టి. కోటిన్నర మింగేడానికే. ఆ తర్వాత సుప్రభాతం 2,120 అక్కడ 420 గాడు, 120 2,000, 60-90 చేశారుగా. టోల్ రేట్లు పెంచాం కదా. అది వాళ్ళ ప్లాన్ ఏంటంటే, రెండు నానా హిందువులు మానేశారు అనుకో, వాళ్ళ మతం మార్చేయచ్చు. నెంబర్ వన్, వెంకటేశ్వరానికి దూరం చేస్తే. రెండోది వచ్చినాకో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో పాస్టర్లు పోషించవచ్చు. చెప్పు, ఇప్పుడు ఈ గొర్రెడు, ఈ కులం అనే మలం తినే గొర్రె, దానికి సంబంధించినోడు మేము పాస్టర్లు ఒకే ఇవ్వట్లేదండి, పూజలు కూడా ఇస్తున్నారండి అన్నాడు. ఒరే పుష్పం, ఒరే పువ్వా, పూజాలకి నువ్వివ్వట్లేదా చవట? పూజారులు అక్కడ పూజ చేస్తే కుండీలో డబ్బులు ఎత్తే నువ్వు పట్టుకెళ్తున్నావు, పూజారులు నీకెత్తున్నారా పువ్వ? పూజలు నువ్వు ఇచ్చేదేట్రా? ఈవో అక్కర్లేదు గుడికి, ఈవో లేకపోతే గుడి నడుస్తుంది, అటెండర్ లేకపోయినా గుడి నడుస్తుంది. అర్థమైందా సుబ్బారెడ్డి, డబ్బారెడ్డి, ఇంకెవడో లేకపోయినా గుడి నడుస్తుంది, పూజారు లేకుండా నడవదురోయ్. అర్థమైందా? గుడికి ముఖ్యం ఈవో కాదు, గుడికి ముఖ్యం చైర్మన్ కాదు, బోర్డు మెంబర్లు కాదు. మీరు మింగడానికి, మేము ఉండీలో డబ్బులు ఎత్తే మింగడానికి వచ్చే బెగ్గర్స్ బ్యాచ్ మీరు. నీ పెట్రోల్ మా సొమ్మే, నీ ఏసీ కారు మా సొమ్మే. కాబట్టి మన దేవాలయాల సొమ్ము అన్యాక్రాంతం అవుతుంది. వీడు ఇల్లులు ఇస్తానని ఏదో పథకం పెడతాడు, ఏ ప్రభుత్వం వచ్చినా. స్థలాలు ఎక్కడే అనుకుంటున్నావు? మనవే, మన గుల్ల స్థలాలే పంచిపెట్టేడివే, అడిగోడు లేకనా? కాబట్టి హుండీలో డబ్బులు వేయకండి, అది మహాపాపం. ఏ హుండీల్లో అంటే గవర్నమెంట్ అండర్లో ఉండే హుండీల్లో డబ్బులు వేయకూడదు. దేవాలయానికి సొమ్ము ఎందుకు ఇస్తామంటే ధర్మ ప్రచారం చేయమని, గో సంరక్షణ చేయమని, గురుకులాలు పెట్టమని, శిథిల దేవాలయాలు బాగు చేయమని. ఇలాంటివి ఏమన్నా చేసావా నువ్వు? 3 ఏళ్ళు అయిందా నువ్వు వచ్చి ఏమన్నా చేసావా? ఓ 400 గుళ్ళు పోయినాయి.